నమస్తే సంతోష్. పంచతంత్రంలో కమలం తంత్రమే మార్మోగింది. ఒక్క పంజాబ్లో తప్ప. ఎగ్జిట్ పోల్స్ ఊహించి భావించినట్టే ఉత్తరప్రదేశ్లో కాషాయ దళం అఖండ విజయం సాధించింది. మోదీ ఔర్ యోగి కాంబినేషనే సూపర్ హిట్ అయింది. గతం కంటే సీట్లు తగ్గిన అధికారాన్ని నిలబెట్టుకుంది కాషాయ పార్టీ. పంజాబ్లోనూ కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలను ఊడ్చిపారేసింది ఆమ్ ఆద్మీ. పంజాబ్ను ప్రక్షాళన చేయాల్సిందిగా చీపురును సింహాసనంపై కూర్చోబెట్టారు జనం. దేవభూమి ఉత్తరాఖండ్లోనూ అనేక ట్విస్టులు. కాషాయం అధికారంలోకి వచ్చిన సీఎం ధామి మాత్రం ఓడిపోయారు. ఇక మణిపూర్ కిరీటం మళ్లీ కమలానికే దక్కింది. గోవాలోనూ భారతీయ జనతా పార్టీనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అసలు ఏంటి స్టన్నింగ్ విన్నింగ్ మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్? జనం తీర్పు సారాంశం ఏంటి? ఇప్పుడు రాష్ట్రాల వారీగా మనం రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఉత్తరప్రదేశ్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే టోటల్గా 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక బీజేపీ చూసుకుంటే బీజేపీ కూటమి 273 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి. ఇక ఎస్పీ కూటమి 125 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీఎస్పీ మాత్రం అసలు ఏమాత్రం ప్రభావం చూపని విధంగా కనిపిస్తోంది. ఒక్క సీటు మాత్రమే అక్కడ సంపాదించగలిగింది. ఇక కాంగ్రెస్ కూడా 2 సీట్లలో అంటే 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన పరిస్థితి. అదర్స్ 2 స్థానాల్లో గెలుపొందారు. మొత్తంగా చూస్తే ఇక్కడ కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ గతంలో కంటే బీజేపీ మాత్రం తన హవా అలాగే కొనసాగిస్తున్న పరిస్థితి మనం ఉత్తరప్రదేశ్లో చూడొచ్చు. ఇక తర్వాత పంజాబ్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పంజాబ్లో చూసుకుంటే మొత్తంగా 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కాదని ఈసారి కొత్తగా అనూహ్యంగా ఆప్కు అధికారం చేజిక్కించుకుంది. ఆప్కు అధికారం కట్టబెట్టారు అక్కడి ప్రజలు. చూసుకోవచ్చు ఇక్కడ ఆప్ 92 స్థానాలు గెలుపొందింది. ఇక తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ చాలా ఘోరంగా ఘోర పరాజయం అని చెప్పుకోవచ్చు. 18 స్థానాల్లో కేవలం 18 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన పరిస్థితి కాంగ్రెస్. ఇక శిరోమణి అకాలీదళ్ కూటమి 4 స్థానాలే, కేవలం 4 స్థానాలు మాత్రమే గెలుపొందిన పరిస్థితి. ఇక బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందింది. అదర్స్ ఒక్కరు మాత్రమే గెలుపొందిన పరిస్థితి. ఇక్కడ మనం పంజాబ్లో చూడొచ్చు. ఇక్కడ మెయిన్గా సీఎం అభ్యర్థి చన్నీ 2 స్థానాల్లో పోటీ చేసింటే అక్కడ 2 స్థానాల్లో కూడా ఓటమి చెందిన పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. అలాగే పిసిసి అధ్యక్షుడు సిద్ధూ కూడా ఘోర పరాజయం పాలయ్యాడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఇక్కడ ఓటమి పాలయ్యాడు. మహామహులంతా కూడా ఇక్కడ పంజాబ్లో ఓటమి చవిచూశారు. ఆప్ తిరుగులేని విజయాన్ని సంపాదించుకుంది. గోవా, గోవా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గోవా రిజల్ట్స్ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ హంగ్ ఏర్పడుతుందంటూ అక్కడ మనం చెప్పింది. మొత్తంగా చూసుకుంటే అన్ని చోట్ల కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్సే మనకు ఎగ్జిట్ పోల్స్ అంచనానే నిజమైన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ గోవా చూసుకుంటే మొత్తంగా 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 20 స్థానాలు సాధించింది. అలాగే కాంగ్రెస్ 2వ స్థానంలో 12 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి. అలాగే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ కూటమి 2 స్థానాల్లో కేవలం గెలుపొందింది. ఇక్కడ ఎందుకంటే టీఎంసీ చెప్పుకోవచ్చు ఇక్కడ కింగ్ మేకర్ అవుతుందేమో అని అనుకున్నాం. కానీ 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన పరిస్థితి మనం తృణమూల్ కాంగ్రెస్ చూడొచ్చు. ఇక అదర్స్ ఇండిపెండెంట్స్ 6 గెలుపొందిన పరిస్థితి మనం గోవాలో చూడొచ్చు. మొత్తంగా గోవాలో హంగ్ ఏర్పడుతుందని అనుకున్నాం కానీ మ్యాక్సిమం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీని అవతరించింది. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రం రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్తరాఖండ్లో చూసుకుంటే టోటల్గా 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 47 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన పరిస్థితి మనం ఉత్తరాఖండ్లో చూడొచ్చు. బీఎస్పీ ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపని విధంగా ఇక్కడ కనిపిస్తోంది. ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు బీఎస్పీ. అలాగే అదర్స్ ఇండిపెండెంట్స్ 4 స్థానాల్లో గెలుపొందారు. మొత్తంగా బీజేపీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న పరిస్థితి మనం ఉత్తరాఖండ్లో చూడొచ్చు. నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రంలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మణిపూర్లో మొత్తంగా 60 స్థానాలున్నాయి. 60 స్థానాల్లో బీజేపీ ఇక్కడ కూడా తన హవా కొనసాగించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. 32 స్థానాల్లో ఇక్కడ గెలుపొందింది బీజేపీ. ఆ తర్వాత కాంగ్రెస్ చాలా ఘోరంగా 4 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన పరిస్థితి చూడొచ్చు. అలాగే ఎన్పీపీ కూడా ఇక్కడ 8 స్థానాల్లో గెలుపొందింది. అదర్స్ ఇండిపెండెంట్స్ 16 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి. మొత్తంగా ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ పార్టీస్ కాంగ్రెస్ అలాగే ఎన్పీపీ కంటే కూడా ఇక్కడ ఇండిపెండెంట్స్ ఎక్కువగా గెలుపొందిన పరిస్థితి, ఎక్కువ స్థానాలు సంపాదించుకున్న పరిస్థితి మనం ఇక్కడ
మణిపూర్ లో చూడొచ్చు మొత్తానికి బీజేపీ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు ఉన్నాయి మణిపూర్ లో ఇక్కడ కూడా మొత్తంగా తన హవా కొనసాగించిందని చెప్పుకోవచ్చు బీజేపీ ఇక ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయానికి 7 కారణాలు ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం వాటిలో మొదటిది 80-20 నినాదం సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలివి ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు మెజారిటీ వర్సెస్ మైనారిటీ గా అభివర్ణించారు యోగి ఆదిత్యనాథ్ ఇది మెజారిటీ వర్గం ఓట్లను పోలరైజేషన్ చేసిందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ ఇక రెండోది రెండో కారణం వచ్చేసి ప్రతిపక్షాల అనైక్యతగా చెప్పొచ్చు ఇది బీజేపీకి లాభించింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రతిపక్షాల మధ్య చీలిపోయాయి దీంతో బీజేపీ విజయం సునాయాసమైంది సమాజవాదీ కూటమి ఒకవైపు బరిలో ఉంటే బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు కాంగ్రెస్ కూడా ఏక్ నిరంజన్లా కత్తి తిప్పింది ఎంఐఎం సింగిల్ గా పోటీ చేసి ముస్లిం ఓట్లను చీలికలు పేలికలు చేసింది ఇలా ఓట్లన్నీ చీలిపోవడంతో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లన్నీ ఒక్క చోటకు రాలేదు అదే ఎస్పీ కొంపముంచింది ఇక ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి దోహదపడిన మూడో అస్త్రం శాంతి భద్రతలు సమాజవాది హయాంలో లాండ్ ఆర్డర్ తప్పింది నేరాలు ఘోరాలు లెక్కలేనండి యోగి వచ్చిన తర్వాత గూండారాజ్ పోయింది కరుడుగట్టిన నేరస్తులు ఎన్కౌంటర్ అయ్యారు దీంతో యోగి శాంతి భద్రతలపై పదే పదే మాట్లాడారు అఖిలేష్ వస్తే మళ్ళీ గూండారాజ్ వస్తుందని భయపెట్టారు దీంతో యూపీ జనం బీజేపీ వైపు నిలిచారు ఇక నాలుగో కారణం చూద్దాం ఎంఐఎం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి యూపీలో ముస్లిం ఓట్ల చీలిక ఖాయమని తేలిపోయింది సమాజవాది వైపున్న ముస్లిం అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగాలతో ఎంఐఎం కు ఓట్లేశారు దీంతో ఎస్పీకి నష్టమైంది బీజేపీ లాభపడింది ఇక విజయానికి బీజేపీ విజయానికి ఐదో మెట్టు ఏంటో చూద్దాం మోదీ మార్క్ మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు యూపీలో యోగి ఉన్న మోదీనే చక్రం తిప్పారు ఢిల్లీలో మోదీ యూపీలో యోగి ఇద్దరూ కలిస్తే యూపీ రూపురేఖలే మారిపోయాయన్న నినాదం జనంలో ఒక మంత్రంలా పనిచేసిందని చెప్పుకోవచ్చు ఇక ఆరవ పాయింట్ చూస్తే అయోధ్య సెంటిమెంట్ బీజేపీకి ఎంతగానో వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ బీజేపీ విజయావకాశాలకు ఇక్కడ అయోధ్య దోహదపడిందని చెప్పుకోవచ్చు ఎలాంటి సంఘర్షణలు లేకుండా అయోధ్య వివాదం పరిష్కారమైంది రామాలయం మహోన్నతంగా నిర్మాణం అవుతోంది అటు కాశీ కారిడార్ బీజేపీ ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి మెజారిటీ వర్గంలో మోదీపై మరింత నమ్మకం పెంచాయి ఇక ఏడవ పాయింట్ చూద్దాం ఏడవ కారణం బీజేపీ విజయానికి యూపీలో బీజేపీ విజయానికి ఏడో మెట్టు వచ్చేసి పంజాబీ రైతులపై యూపీలో వ్యతిరేకతను చెప్పుకోవచ్చు ఏడాది పాటు పశ్చిమ యూపీలో సాగిన రైతుల ఉద్యమం యూపీలోని ఒక వర్గం కమలదళం వైపు మొగ్గేలా చేసిందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ ఇక కాంగ్రెస్ ఓడిపోవడానికి ఘోర పరాభవం చెందడానికి కారణాలు ఏంటో చూద్దాం పంజాబ్లో కాంగ్రెస్ ఓడిపోయింది ఆమ్ ఆద్మీ విజయం సాధించింది అనూహ్యంగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకోవచ్చు పంజాబ్ రాజకీయాలను ఆమ్ ఆద్మీ ఊడ్చేయడానికి 7 కారణాలున్నాయి అందులో ఒకటి ఇంటర్నల్ గొడవలతో కాంగ్రెస్ కునారిల్లిందని చెప్పుకోవచ్చు ఇది అందరూ ఊహించిందే కెప్టెన్ అమరీందర్ వర్సెస్ సిద్ధూ గొడవగా కొన్నాళ్ళు ఆ తర్వాత చెన్నీ వర్సెస్ సిద్ధూగా మరో యుద్ధం ఇలా అంతర్గత గొడవలను రచ్చ చేసుకున్న కాంగ్రెస్ ను పక్కన పెట్టిన పంజాబీ జనం ఆమ్ ఆద్మీకి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు ఇక రెండవ కారణం చూద్దాం రెండవ కారణం నవజ్యోత్ సింగ్ సిద్ధు క్రికెటర్ కామెంటేటర్ కామిక్ షో ఇలా అనేక రూపాలు సిద్ధుకు నవజ్యోత్ సింగ్ సిద్ధు ఇమేజ్ ను చాలా ఎక్కువగా ఊహించుకుంది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు కానీ పంజాబ్ లో కాంగ్రెస్ ను డామేజ్ చేసింది సిద్ధునేనని ఊహించలేకపోయింది ఇక కాంగ్రెస్ ఓటమికి మూడో కారణం చూద్దాం పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి ఆప్ గెలుపుకు మూడో కారణం ఏంటో కాంగ్రెస్ నష్టాన్ని ఆద్మీ లాభంగా మార్చుకోవడం శతాధిక పార్టీలో లుకలుకలు ఆప్కు వరంల మారాయి దీంతో పంజాబీలకు ఆమ్ ఆద్మీ ప్రత్యామ్నాయంగా కనిపించింది ఇదిగా ఇది మూడో కారణంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ఓటమికి నరేంద్ర మోదీ మీద వ్యతిరేకత ఆమ్ ఆద్మీకి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు ఇక సాగు చట్టాలపై మోదీ ఉక్కుపాదం వేయడం పంజాబీలు మర్చిపోలేదు చట్టాలను రద్దు చేసి పొలిమేరల్లో అడుగుపెట్టిన మోదీని అక్కడే అడ్డుకున్నారు ఇక కాంగ్రెస్ ఓడిపోవడానికి ఐదో కారణం చూద్దాం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కార్ మోడల్ పంజాబ్ లో వర్కౌట్ అయింది కేజ్రీవాల్ ఇమేజ్ సిక్కుల రాష్ట్రంలో ఓట్ల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు చివరికి కేజ్రీవాల్ ను ఖలిస్తాన్ ఉగ్రవాదిగా అభివర్ణించినా కూడా అది కూడా సానుభూతిగా మార్చుకున్నారు ఆయన ఇక ఆరవ కారణం చూద్దాం కాంగ్రెస్ ఓటమికి
ఆమ్ ఆద్మీ 2017 లో కేవలం 20 సీట్లతో మాత్రమే ప్రతిపక్షంలో కూర్చుంది ఇక్కడ కానీ నిశ్శబ్దంగా పంజాబ్ లో విస్తరించింది చాపకింద నీర్ల బలోపేతమైంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఏకంగా అఖండ విజయం సాధించి పంజాబ్ పీఠంపై కూర్చుంది ఇంకా కాంగ్రెస్ పరాభవానికి ఏడవ కారణం చూద్దాం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ క్లీన్ ఇమేజ్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఉత్తరప్రదేశ్ లో కొందరు కీలక నాయకులు వారు పోటి చేసిన నియోజకవర్గాలు వారి గెలుపోటముల సంగతి ఒకసారి చూద్దాం ముందుగా సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం ఇన మొన్నటి వరకు గోరఖ్పూర్ నుంచి లోక్సభకు పోటి చేసిన ఆదిత్యనాథ్ మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ అసెంబ్లీ స్థానానికి పోటి చేశారు గెలుపొందారు అయోధ్య మధురతో పాటు అనేక నియోజకవర్గాలను ఆయన పరిశీలించినా కూడా చివరకు తనకు అత్యంత సేఫ్ సీట్ అయిన గోరఖ్పూర్ అర్బన్ నే ఎంచుకున్నారు ఆయన 2017 లో ఉత్తరప్రదేశ్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన యోగి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ గా యూపీ చట్టసభలో అడుగుపెట్టారు ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటి చేసి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ ఇక నెక్స్ట్ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఇన యూపీ మాజీ సీఎం కూడా ఆయన బరిలో దిగిన నియోజకవర్గం కర్హాల్ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రాకపోయినా కూడా అఖిలేష్ కూడా కర్హాల్ విజయకేతన ఎగరవేశారు అఖిలేష్ యాదవ్ కుటుంబానికి కంచుకోట కర్హాల్ అని చెప్పుకోవచ్చు యోగి తరహాలోనే అఖిలేష్ కూడా మొట్టమొదటిసారి యూపీ శాసనసభకు పోటీ చేశారు గతంలో ఎమ్మెల్సీగా చట్టసభలోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అయ్యారు అఖిలేష్ యాదవ్ ఈసారి మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసి విక్టరీ కొట్టారు తర్వాత కేశవ ప్రసాద్ మౌర్య ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య యూపీ బీజేపీకి అత్యంత కీలక నాయకుడిగా చెప్పుకోవచ్చు కేశవ ప్రసాద్ మౌర్య యోగి కంటే ముందు సీఎం రేసులో వినిపించిన పేరు కేశవ ప్రసాద్ మౌర్య ప్రస్తుతం ఆయన పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గం సిరతు 2012 లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సంఘ పరివార్కు నమ్మిన బంటుగా చెప్పుకోవచ్చు కేశవ ప్రసాద్ మౌర్యను రామజన్మభూమి ఉద్యమంలోనూ ఆయన పాత్ర ఉంది సిరతులో ఆయన పోరాటం ఊగిసలాడింది ఆఖరికి ఓడిపోయారు ఆయన యోగి తర్వాత యోగి అంతటి లీడర్ అయిన మౌర్య చివరకు పరాజయం పాలైన పరిస్థితి చూడొచ్చు ఇక తర్వాత స్వామి ప్రసాద్ మౌర్య ఉత్తరప్రదేశ్ కులాల సమీకరణలో కీలక నాయకుడైన ఓబీసీ వర్గంలో మంచి పట్టున్న లీడర్గా చెప్పుకోవచ్చు స్వామి ప్రసాద్ మౌర్య ఆయన తాజాగా పోటీ చేసిన నియోజకవర్గం ఫజిల్ నగర్ మొదటి వరకు బీజేపీ నేతగా యోగి క్యాబినెట్లో మినిస్టర్గా చక్రం తిప్పిన స్వామి ప్రసాద్ మౌర్య అనూహ్యంగా ఎన్నికల ముంగిట్లో సమాజ్వాదీ పార్టీలో చేరారు స్వామి ప్రసాద్ మౌర్య రాకతో యాదవేతర ఓబీసీ ఓటర్లు తమ వైపు నిలుస్తారని అఖిలేష్ లెక్కలేశారు కానీ అంతా కూడా రివర్స్ అయిన పరిస్థితి చూడొచ్చు స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఫజిల్ నగర్ నుంచి పరాజయం పాలయ్యారు ఇక ఆ తర్వాత అజయ్ కుమార్ లల్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన తంకుహి రాజ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు కానీ ఘోరంగా ఓడిపోయారు అజయ్ కుమార్ లల్లు ప్రియాంక టీంలో లీడర్ అజయ్ కుమార్ లల్లు ఇక పంజాబ్ లీడర్స్ చూద్దాం ముందుగా సీఎం అభ్యర్థి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరణ్జీత్ సింగ్ చన్నీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు చరణ్జీత్ సింగ్ చన్నీ ఆయన చంకౌర్ సాహిబ్ అలాగే బాదౌర్ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు రెండు చోట్ల కూడా పరాభవాన్ని చవిచూశారు చెన్నీ మళ్ళీ అధికారంలోకి వస్తే చెన్నీనే ముఖ్యమంత్రి అవుతారని హైకమాండ్ కూడా ప్రకటించింది కానీ చెన్నీ సెకండ్ టైం సీఎం సింహాసనం కల చెల్లా చెదురైంది ఇక పంజాబ్ మరో కీ లీడర్ పిసిసి చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధు మరోసారి అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు దారుణంగా ఓడిపోయారు క్రికెటర్గా క్రికెట్ కామెంటేటర్గా కామెడీ షోలో పగలబడి నవ్వే హోస్ట్గా కాంట్రవర్సీకి కేరాఫ్గా అన్నిటికీ మించి పాకిస్తాన్ పిఎం ఇమ్రాన్ ఖాన్కు డీరెస్ట్ ఫ్రెండ్గా ఇలా దశావతారాలు ఉన్నాయి సిద్ధులో అందుకే తనను తాను ఎక్కువగా ఊహించుకుని పంజాబ్ కాంగ్రెస్ను పాతరేశారు కాంగ్రెస్ను గెలిపించడం తర్వాత తనను తాను కూడా గెలిపించుకోలేకపోయారు నవజోత్ సింగ్ సిద్ధు ఇక శిరోమణి అకాళీదళ్ కురువృద్ధ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ 94 ఏళ్ల వయసులోనూ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారైన ఆయన లంబీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సెంచరీకి 6 ఏళ్ల దూరంలో ఉన్న ప్రకాష్ సింగ్ బాదల్ చివరికి పరాభవం చవిచూశారు ఇక పంజాబ్లో మరో కీ లీడర్ కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టుకున్నారు కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి
బీజేపీ తో పొత్తు పెట్టుకొని సరికొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు అమరేందర్ సింగ్. ఆయన పటియాలా నియోజకవర్గం నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు కానీ ఓడిపోయారు ఆయన. కానీ తాను ఓడిపోయాడనే బాధ కంటే సిద్ధు కూడా ఓడిపోయాడన్న సంతోషమే ఆయనలో ఎక్కువగా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక గోవా రాష్ట్రంలో చూద్దాం, అక్కడ కీ లీడర్స్ ఎవరెవరు ఉన్నారో, వాళ్ళ గెలుపోటములు ఎలా ఉన్నాయో. గోవాలో ముందుగా బీజేపీ సీఎం అభ్యర్థి ప్రమోద్ సావంత్ సాంక్విలిం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు చిన్నా చితకా పార్టీలతో మంత్రాలు జరుపుతున్నారు ప్రమోద్ సావంత్. గోవాలో కాంగ్రెస్ పార్టీ నుంచి దిగంబర్ కామత్ మార్గోవా నుంచి పోటీ చేశారు. చాలా ఈజీగా ఆయన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. గతంలో ఆయన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉంటారని కూడా టాక్ నడిచింది. కానీ మెజారిటీ రాలేదు కాంగ్రెస్ కు. ఇక గోవాలో ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ ముందుకు వచ్చారు. ఆయన క్రజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అమిత్ పాలేకర్. కానీ పాలేకర్ ఓడిపోయారు. అడ్వకేట్ గా చాలా మంచి పేరుంది పాలేకర్ కు, అందుకే పాలేకర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు కేజ్రీవాల్. కానీ ఆయన గెలవలేకపోయారు. ఇక ఉత్తరాఖండ్ లో కీలక లీడర్స్ ఎవరెవరు ఉన్నారో, వాళ్ళ గెలుపోటములు ఏంటో ఒకసారి చూద్దాం. దేవభూమి ఉత్తరాఖండ్ లో బీజేపీ నుంచి మూడో కృష్ణుడిగా సీఎం పీఠం ఎక్కిన పుష్కర్ సింగ్ ధామి ఖాటిమా నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు ఉత్తరాఖండ్ సీఎం కు ఓటర్లు. పుష్కర్ సింగ్ ధామిని దారుణంగా ఓడించారు అక్కడి ఓటర్స్. ఖాటిమా నుంచి ఓడిపోయారు ఆయన. అయితే సీఎంగా ఉన్న ఏ లీడర్ కూడా తర్వాత గెలవరన్న సెంటిమెంట్ ఉత్తరాఖండ్లో మరోసారి ప్రూవ్ అయింది. ఇదే టెన్షన్తోనే బరిలోకి దిగిన ధామి భయపడిందే జరిగింది, ఓటమి పాలయ్యారు ధామి. నెక్స్ట్ ఇక మణిపూర్ రాష్ట్రంలో కీలక లీడర్స్ గెలుపోటంలో ఒకసారి చూద్దాం. సంచలన రాజకీయాలకు వేదికైన మణిపూర్లో ఈ దఫా బీజేపీకి ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ హ్యాన్ గ్యాంగ్ నుంచి బరిలో ఉన్నారు. అదిరిపోయే విక్టరీ సాధించారు బీరేన్ సింగ్. రైట్, ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పెషల్ ప్రజెంటేషన్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.